हेलो स्टूडेंट्स, वेलकम टू माय चैनल मैथ्स हब। सो मनम 10th क्लास लो पेपर 2 लो ఉన్నటువంటి 13th చాప్టర్ ప్రాబబిలిటీ అనే కాన్సెప్ట్ ని డీల్ చేస్తున్నాం। సో దీంట్లో ఆల్్రెడీ మనం బేసిక్ క్లాసెస్ మొత్తం డీల్ చేసేసాం కాబట్టి, అంటే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, వేట్ మీద ఉంటాయి అనేది మొత్తం కంటెంట్ చూసాం కదా। సో ఇప్పుడు ఎక్సర్సైజ్ వైస్ గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొని వాటిని సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం। వీటిని మీరు కొంచెం కేర్ఫుల్ గా వినండి, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఈజీగా చేసేటట్లుగా ఉంటాయి కాబట్టి మీకు డెఫినెట్లీగా పేపర్ 2 లో 13th చాప్టర్ లో నుంచి 4 మార్క్స్ క్వశ్చన్ ప్రతి ఒక్కరు చేయగలుగుతారు। ఓకే ఓకే సరే, మనం 13.1 ఎక్సర్సైజ్ 13.1 లో క్వశ్చన్ నంబర్ 7, అంటే ఇక్కడ క్వశ్చన్ మొత్తం మనం మెన్షన్ చేయడానికి సరిపోదని చెప్పేసి నేను మీకు ఎక్సర్సైజ్ నంబర్ క్వశ్చన్ నంబర్ ని ఇక్కడ మెన్షన్ చేశాను। దాంట్లో ఇచ్చినటువంటి 3 బిట్స్, అంటే వాట్ వి ఆర్ గోయింగ్ టు బి ఫైండ్ అనేది ఆ 3 పాయింట్స్ ని ఇక్కడ రాసేశాను। ఓకేనా? ఈ క్వశ్చన్ ఏంటంటే, when a dice is thrown, అంటే మనం ఒక డైస్, సింగిల్ డైస్, ఒక డైస్ తీసుకొని త్రో చేసినప్పుడు వాడు అడుగుతున్న 3 పాయింట్స్ ఏంటంటే, మనల్ని ఫస్ట్ వన్ ఏంటంటే ఏ ప్రైమ్ నంబర్, ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ ప్రైమ్ నంబర్, అంటే మనకి ఒక ప్రైమ్ నంబర్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత, అది ఫస్ట్ బిట్. బిట్ నంబర్ 2 వచ్చేసి ఏ నంబర్ లైయింగ్ బిట్వీన్ 2 అండ్ 6, అంటే డైస్ వేసినప్పుడు 2 కి 6 కి మధ్యలో ఉండే డిజిట్స్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత। నెక్స్ట్ బిట్ నెంబర్ 3 వచ్చేసి an odd number, అంటే ఒక ఆడ్ నెంబర్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత। ఈ 3 బిట్స్ ని ఇప్పుడు మనం సాల్వ్ చేయాలి। సో యాక్చువల్ గా మనం ప్రీవియస్ క్లాసెస్ చెప్పుకున్నప్పుడు వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా, అంటే వాట్ ఇస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అన్నప్పుడు మనం ఒక ఫార్ములా చెప్పుకున్నాం, p ఆఫ్ e, అంటే p ఆఫ్ ఈవెంట్ ఇస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, అంటే మనకి కావాల్సిన అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ అవుట్కమ్స్, అంటే అసలు మొత్తం ఇచ్చిన అవుట్కమ్స్ ఎన్ని దాంట్లో అనేది ఇప్పుడు మనం చూస్తాం। టోటల్ అవుట్కమ్స్ అంటే ఒక డైస్ కి మొత్తం ఫేసెస్ ఎన్ని ఉంటాయి మనకు తెలుసు కదా, 6 ఫేసెస్ ఉంటాయి। సో టోటల్ అవుట్కమ్ అంటే నీకు నువ్వేం చెప్పాలంటే 6 అని చెప్పాలి। ఫేవరబుల్ అవుట్కమ్ అంటే నిన్న అడిగిన ఫస్ట్ బిట్ ఏంటి, ప్రైమ్ నెంబర్, అంటే ఆ 6 డిజిట్స్ లో వాట్ ఆర్ ది ప్రైమ్ నెంబర్స్ అనేది తెలియాలి। సరే, ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి అసలు, ముందు అది కొంతమందికి తెలియదు కదా। సో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటంటే ఏ నెంబర్ విచ్ హ్యాస్ 2 ఫ్యాక్టర్స్, 1 అండ్ ఇట్ సెల్ఫ్, అంటే ఏ నెంబర్కి అయితే 2 ఫ్యాక్టర్స్ ఉంటాయో అవి కూడా ఎలా ఉండాలి, అది ఫస్ట్ టేబుల్లో అన్న క్యాన్సిల్ అవ్వాలి, లేదంటే దాంట్లో అదే క్యాన్సిల్ అవ్వాలి। ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 7 అనే డిజిట్ తీసుకున్నాను అనుకో, దీన్ని నేను ఎలా రాయొచ్చు, 1 7 7 అని రాసుకోవచ్చు, లేదంటే 7 1 7 అని రాయొచ్చు। అంటే చూడండి, మనం తీసుకున్న 7 అనే డిజిట్ ఫస్ట్ టేబుల్లో ఉన్నా క్యాన్సిల్ అవుతుంది, లేదంటే దాంట్లో అదే ఎయిట్ సెల్ఫ్ అన్నా క్యాన్సిల్ అవుతుంది। ఇలాంటి నెంబర్స్ని మనం ఏమంటామంటే ప్రైమ్ నెంబర్స్ అని పిలుస్తాం। ఇప్పుడు 1 నుంచి 6 దాకా ఉన్న ప్రైమ్ నెంబర్స్ అంటే 1 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, ఎందుకు అంటే 1 1 జార్ 1, ఇంకా దానికి వేరే ఫ్యాక్టర్ ఏం లేదు। 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, ఎందుకు అంటే 1 2 జార్ 2, లేదంటే 2 1 జార్ 2, ఇంకంతే, ఇంకా వేరే టేబుల్లో ఎక్కడా రాదు। 3 ఇస్ ఆల్సో లైక్ దట్, ఎందుకు అంటే 1 3 జార్ 3, లేదంటే 3 1 జార్ 3, ఇంకా వేరే టేబుల్లో ఎక్కడ రాదు। మరి వాట్ అబౌట్ 4, వాట్ అబౌట్ 5, వాట్ అబౌట్ 6? 4 ఈజ్ ఏ నాట్ ఏ ప్రైమ్ నెంబర్, ఎందుకంటే దాన్ని 1 4స్ రాయొచ్చు, 4 1స్ రాయొచ్చు, 2 2 జార్ 4 అని కూడా రాసుకోవచ్చు। మరి 5 వచ్చేసి 1 5 జార్ 5, లేదంటే 5 1 జార్ 5, ఇంకంతే, వేరే టేబుల్ ఎక్కడ 5 రాదు। వాట్ అబౌట్ 6? 6 1 జార్ 6 రాసుకోవచ్చు, 1 6 జార్ రాసుకోవచ్చు, 2 3స్ రాసుకోవచ్చు, 3 2స్ రాసుకోవచ్చు, అంటే దానికి టోటల్గా మనకి ఎన్ని ఉన్నాయంటే 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, కాబట్టి అది కూడా ప్రైమ్ నెంబర్ కాదు। మరి వాట్ అబౌట్ 1? యాక్చువల్గా 1 1 జార్ 1 అని చెప్పాము, మనం ఏం చెప్పాము డెఫినేషన్లో, ఏ నెంబర్ విచ్ హ్యాస్ 2 ఫ్యాక్టర్స్, 1 అండ్ ఇట్ సెల్ఫ్, ఇది ఖచ్చితంగా డెఫినేషన్ సాటిస్ఫై అవ్వాలి। 1 అనేది 1 టేబుల్లో పోతుంది, ఇట్ సెల్ఫ్ అన్న మళ్ళీ 1 కదా, సో 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఇప్పుడు ఆ కాన్సెప్ట్ని కనుక మనం ఆ బేసిక్ కనుక తెలుసుకోగలిగితే మనకి 1 2 3 4 5 6 వీటిల్లో ప్రైమ్ నెంబర్స్ ఏంటంటే 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 3 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, అంటే టోటల్గా మనకున్న ప్రైమ్ నెంబర్స్ ఎన్ని, అక్కడ 3 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, యూనిట్. ఓకేనా? సో ఇప్పుడు వాడు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి మనల్ని, ఏ ప్రైమ్ నెంబర్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ ప్రైమ్ నెంబర్ అన్నాడు। ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ద నెంబర్స్ ఆర్ ఆన్ డై ఈస్ 1 2 3 4 5 అండ్ 6, అంటే దాని మీద ఉండే నెంబర్స్ని ఒకసారి జస్ట్ అలా మెన్షన్ చేస్తాం, ఎందుకంటే మనకు ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి వెంటనే చెక్ చేసుకోవటానికి। ద ప్రైమ్ నెంబర్స్ ఆర్ హియర్ 2 3 అండ్ 5,
अंटे दींट्लो प्राइम नंबर्स एमेमी उन्नायंटे मनकी 2 उंदी 3 उंदी अंड आल्सो 5 उंदी देयरफोर प्रोबबिलिटी ऑफ प्राइम नंबर इज ईक्वल टू प्रोबबिलिटी ऑफ प्राइम नंबर इज ईक्वल टू ఏది కనుకోవాలన్నా సరే ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ కనుకోవాలంటే మనకున్న ఫార్ములా ఏంటంటే నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్ సో నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ అవుట్కమ్స్ నంబర్ ఆఫ్ favorable outcomes by total outcomes favorable outcomes ante manaku kavalsina prime numbers enna unnai 1 2 3 so total ga manaku ikkada unna prime numbers endante 3 divided by total outcomes ante oka dice lo mottham outcomes enna untai manaki 6 untai so 3 ones 3 twos that is equal to 1 by 2 1 by 2 ante manam already previous class lo cheppukunnam enti 50 50 chances danne em antam manam equally like event antam anamata okay na సో ఇలా కనుక్కుంటాం ఈ ప్రైమ్ నంబర్ అన్నప్పుడు మనం ఏం చేసామంటే ఫస్ట్ డైస్ మీద ఉన్న 6 డిజిట్స్ ఏంటో రాసాం 1 నుంచి 6 దాకా ఉంటాయి దాంట్లో మనకున్న ప్రైమ్ నంబర్స్ ఏంటంటే 2 3 అండ్ 5 ఎందుకు అంటే దీస్ 3 నంబర్స్ ఆర్ హావింగ్ 2 ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్సెల్ఫ్ అంటే అవి ఫస్ట్ టేబుల్ లో లేదంటే సేమ్ టేబుల్ లో క్యాన్సిల్ అవుతాయి సో వాట్ వి ఆర్ గోయింగ్ టు బి ఫైండ్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ప్రైమ్ నంబర్ ఫార్ములా ఏంటి నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్ నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అంటే మనకు కావాల్సినవన్నీ 1 2 3 3 నంబర్స్ కావాలి డివైడెడ్ బై టోటల్ అవుట్కమ్స్ అంటే డైస్ లో మొత్తం ఎన్ని ఉంటాయి 6 ఉంటాయి సో 3 బై 6 అంటే 3 1స్ 3 2స్ క్యాన్సిల్ చేయొచ్చు కాబట్టి వాట్ ఇస్ ద ఆన్సర్ 1 బై 2 నెక్స్ట్ బిట్ వాట్ ఇస్ ద సెకండ్ బిట్ ఏ నంబర్ లయింగ్ బిట్వీన్ 2 అండ్ 6 అంటే 2 కి 6 కి మధ్యలో ఉండే డిజిట్స్ ఎన్ని సింపుల్ గా చెప్పేసేయొచ్చు 2 నుంచి 6 దాకా మధ్యలో ఉన్న డిజిట్స్ ఎన్ని ఉంటాయి మనకి 3 4 5 అంటే 3 డిజిట్స్ ఉన్నాయి మొత్తం టోటల్ గా ఉంది 6 దాంట్లో లయింగ్ బిట్వీన్ 2 అండ్ 6 అంటే 2 కి 6 కి మధ్యలో ఉన్న నంబర్స్ 1 2 3 మొత్తం 3 నంబర్స్ ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనం ఏం రాసుకుంటాం అంటే వాడికి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ నంబర్ లయింగ్ బిట్వీన్ 2 అండ్ 6 అన్నాడు కదా సెకండ్ బిట్ ఆన్సర్ వచ్చేసి టోటల్ నంబర్స్ between 2 and 6 is 3 2 ki 6 ki madhyalo manaku unnatundi digits mottham enna unnayi ante 3 unnayi total outcomes is 6 ante manaku mottham ikkada vachi outcomes enni cheptam ante total ga vachi outcomes enni ante 6 ani cheppukundam okay na therefore p of numbers between 2 and 6 is equal to formula asked is number of favorable outcomes by total outcomes number of favorable outcomes by total outcomes okay na sari ippudu number of favorable outcomes ante 2 ki 6 ki madhyalo vache favorable outcomes mottham manaki enna unnayi ante 3 unnayi divided by total outcomes ante mottham enna unnayi dantlo 6 unnayi kabatti 6 rastavu so 3 ones 3 twos again 1 by 2 అంటే ఇది కూడా ఈక్వల్లీ లైక్ అవుతుంది అనమాట ఎందుకంటే రెండింటికి 50 50 ఛాన్సెస్ ఉన్నాయి దీంట్లో కూడా అర్థమవుతుందా ఒకసారి జాగ్రత్త చూడండి మొత్తం ఉండే నంబర్స్ ఎన్ని ఉంటాయి అంటే డైస్ మీద 6 ఉంటాయి ఆ నంబర్ లయింగ్ బిట్వీన్ 2 అండ్ 6 అంటే 2 కి 6 కి మధ్యలో ఉండే నంబర్స్ ఎన్ని ఉంటాయి అంటే 3 నంబర్స్ ఉంటాయి టోటల్ అవుట్కమ్స్ 6 మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అని చెప్పాలి అంటే 3 అని చెప్తావు సో ఇప్పుడు p ఆఫ్ ఈవెంట్ ఈవెంట్ ఏంటి మనకు కావాల్సింది ఇక్కడ నంబర్స్ బిట్వీన్ 2 అండ్ 6 ఫార్ములా ఏంటంటే నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్ వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే 3 చెప్తావు టోటల్ అవుట్కమ్స్ అంటే 6 చెప్తాం సో 3 బై 6 అంటే మళ్ళీ ఎంత ఆన్సర్ అవుతుంది 1 బై 2 నే అవుతుంది దిస్ ఈస్ ద బిట్ నెంబర్ 2 దెన్ వాట్ అబౌట్ బిట్ నెంబర్ 3 యాన్ ఆడ్ నంబర్ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ యాన్ ఆడ్ నెంబర్ సో ఇప్పుడు మనం ఆడ్ నెంబర్ అనే దానికి ప్రాబబిలిటీ కనుక్కోవాలి బిట్ నెంబర్ 3 ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ యాన్ ఆడ్ నెంబర్
సరే యాక్చువల్గా వన్ నుంచి సిక్స్ దాకా ఉన్న నెంబర్స్ ఆడ్ నెంబర్స్ అంటే జనరల్గా మనందరికీ తెలుసు బికాస్ వీఆర్ టెన్త్ క్లాస్. ఇందులో ఉన్న ఆడ్ నెంబర్స్ అంటే ఏమేమి చెప్తాం మనం? వన్ ఈజ్ ఆడ్ నెంబర్, నెక్స్ట్ త్రీ ఈజ్ ఆడ్ నెంబర్, నెక్స్ట్ ఫైవ్ ఈజ్ ఆడ్ నెంబర్. సో మొత్తం ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? దాంట్లో మనకి త్రీ ఉన్నాయి. నంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ. Total outcomes is equal to 6. Therefore, probability of an odd number is equal to formula ante okkasari malli gurtu chesukondi formula ni, number of favorable outcomes by total outcomes. So number of favorable outcomes ante outcome, number of favorable ante manaki kavalsindi em kavali, manaki odd numbers enno unnayo teliyali. Mottham odd numbers enno unnayi ante 3 unnayi, divided by total outcomes ante oka dice lo mottham enni faces untayi? 6 untayi. So 3 by 6 again 3 ones 3 twos, that is equal to 1/2. Idi kuda equally like event, where you will get the answer 1/2, that is equally like event because it has 50-50 chances. Adamothunda. So ila rasam anamata ee 3 bits ardhamaina kada. So ee 3 bits ni okkasari meer em chestarante textbook degara pettukoni question okkasari clarity ki chadivin tarvata appudi solution chudandi meeku easy ga ardhamavutundi. 13.1 lo question number 7, okay na? ఇదే మోడల్లో ఇప్పుడు నేను ఒక ప్రాబ్లమ్ మీకు హోంవర్క్ టైప్లో రాస్తాను. రాసిన దాన్ని మీరు ఒకసారి ట్రై చేయండి. క్వశ్చన్ మొత్తం నేనే రాస్తాను, దాన్ని ఒకసారి ట్రై చేయండి. ఏ బ్యాగ్ కంటే five blue balls, three red balls and two green balls. A bag contains five blue balls, three red balls and two green balls. Okay now, first bit. Probability of getting red ball second bit vachesi probability of getting green ball. బిట్ నెంబర్ త్రీ వచ్చేసి ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ నాట్ రెడ్ బాల్. ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ నాట్ రెడ్ బాల్ అంటే రెడ్ బాల్ కాకుండా ఉండే ప్రాబబిలిటీ ఎంత అంటే రెడ్ బాల్ వరకు సబ్ట్రాక్షన్ చేసి రిమైనింగ్ బాల్స్ మొత్తం తీసుకుంటావు, కానీ టోటల్ అవుట్కమ్స్ అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మారదు. టోటల్ అవుట్కమ్స్ అంటే మొత్తం ఎన్ని బాల్స్ ఉన్నాయో అవన్నీ మీరు క్యాలిక్యులేషన్కి తీసుకోవాల్సిందే. టోటల్ బాల్స్ అంటే 5+3+2 మొత్తం తీసుకోవాలి. టోటల్ ఎన్ని అవుతాయంటే 10 బాల్స్ అవుతాయి. దాంట్లో నాట్ రెడ్ అంటే రెడ్ కాకుండా ఉండే ప్రాబబిలిటీ ఎంత అంటే రెడ్ వరకు తీసి మిగిలిన అన్ని నువ్వు తీసేసుకుంటావు అనమాట. ఓకేనా? ఇది ఒకసారి మీ ఓన్గా ట్రై చేయండి. సో నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.